नमस्ते एसआर सेवन टीवी की स्वागत ना पेर शबाना रक्तदान प्रति पौरू बाध्यता रक्तदान शिबिर प्रारंभोत्सव में पुत्तूर डीएसपी श्रीनिवासराव रक्तदान प्रति पौरू बाध्यता तिरुपति जिला पुत्तूर डीएसपी श्रीनिवासराव चेप्पारु పోలీస్ అమరవీరు సంస్మరణ వారోత్సవాల్లో పురస్కరించుకొని శుక్రవారం సత్యవేడు ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాల ప్రాంగణంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆసుపత్రిలో చేరే ప్రతి ఏడుగురిలో ఒకరికి రక్తం అవసరం అవుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయన్నారు. పైగా రక్తదానం చేయడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నారు. రక్తదానం చేయడం మరొకరికి ప్రాణం భిక్ష పెట్టినట్లే అవుతుందన్నారు. దీంతోపాటు రక్తదానం ఇవ్వడం వల్ల వాటిని వైద్య పరీక్షలు నిర్వహించి రక్తహీనత అంటువ్యాధులు ఉంటే బయటపడతాయన్నారు. స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడానికి విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, పోలీస్ సిబ్బంది ముందుకు రావడం ఆయన అభినందించారు. సిఐ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల శరీరంలో ఇనుము స్థాయిలను అదుపులో ఉంచుతుందన్నారు. తద్వారా గుండె జబ్బులు, ప్రమాదాలు తగ్గే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు బ్లడ్ ప్రెషర్ కూడా అదుపులో ఉంటుందన్నారు. దీనివల్ల ప్రాణాంతకరమైన వ్యాధులు కూడా దరిచేరే అవకాశాలు ఉండదన్నారు. ప్రతి ఏడాది రక్తం ఇవ్వడం వల్ల మానసికంగా కూడా ఆరోగ్యం కుదుటపడుతుందన్నారు. సర్పంచ్ గారు ఇడ్ చూడండి. సార్ శ్రీకాంత్ సార్ దిండి పెట్టాలి సార్ తలకే సార్ సర్టిఫికేట్
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా పరోత్సవాలు జరుగుతా ఉన్నాయి. ఈ నెల 21వ తారీఖు నుంచి రాష్ట్రవ్యాప్తంగా దానిలో భాగంగా ఈరోజు సచివీడిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడమైంది. ఈ బ్లడ్ బ్యాంక్ అనేది ఎస్విసిటీ సౌజన్యంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడమే జరిగింది. సచివీడు నాగలాపురం అదేవిధంగా వరదయపాలెం మండలాల నుంచి యూత్ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు అదేవిధంగా స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారు 100 యూనిట్లు గ్యాదర్ చేయాలన్న లక్ష్యంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ను స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఈ ఎస్విసిటీవే బ్లడ్ బ్యాంక్ వాళ్ళ సౌజన్యంతో లోకల్ మెడికల్ ఆఫీసర్ సౌజన్యంతో శివకుమార్ రెడ్డి గారు, ఎస్ఐలు, సచివీడు వరదయపాలెం ఎస్ఐ గారు వీళ్ళు అంతా కూడా వీళ్ళు ఇన్స్పిరేషన్తో యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వీళ్ళందరినీ మా పోలీసు శాఖ తరఫున అభినందిస్తాం. నమస్కారం. ప్రతి సంవత్సరము 21వ తారీఖున అమరవీరుల సంస్మరణ దినోత్సవం మనమందరము జరుపుకుంటున్నాం. అయితే అందులో భాగంగా 21 నుంచి 30వ తారీఖు వరకు కొన్ని కార్యక్రమాలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చేయడం జరిగింది. అందులో భాగంగా మన సత్యవేడు సర్కిల్ పరిధిలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి ఎస్విఎస్సిటీ తిరుపతి వారి సౌజన్యంతో భాస్కర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు జరగడం జరుగుతోంది. దీనికి ఆటో డ్రైవర్లు అయితేనేమి, వివిధ కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు అయితేనేమి, వారు అందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుకు వచ్చి విజయవంతం చేశారు. దీనికి మనకు ముఖ్య అతిథులుగా వచ్చిన మన మెడికల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా మా పుత్తూరు డిఎస్పీ గారికి మా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ దీనిలో భాగంగా మా ఎస్ఐలు నాగలాపురం, సత్యవేడు, అదేవిధంగా వరదయపాలెం వారు దీనికి వీళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి ఈరోజు సుమారు మాకు టార్గెట్ ఏంటంటే 100 యూనిట్ల బ్లడ్ను డొనేషన్గా తీసుకోవాలనేది టార్గెట్. ఇప్పటికే దాదాపు 50% అయింది. ఇంకా క్యాంపు జరుగుతోంది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుకు వచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. చేవ చేసినట్టు దీనివల్ల అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి అందరూ ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా మంచిది. థ్యాంక్ యూ.